విశాఖ సెంట్రల్ జైలు నుంచి 75 మంది ఖైదీలను జైలు అధికారులు వ్యక్తిగత పూచీకత్తుపై తాత్కాలికంగా విడుదల చేశారు. కోవిడ్-19 కారణంగా ముందస్తు చర్యల్లో భాగంగా మార్గదర్శకాలకు అనుగుణంగా సుప్రీంకోర్టుతో పాటు రాష్ట్ర హైకోర్టు ఆదేశాలతో జైలు అధికారులు 75 మంది ఖైదీలను విడుదల చేశారు. విశాఖ 7వ మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ పర్యవేక్షణలో ఖైదీలను విడుదల చేశారు అధికారులు. వారిలో 7 మహిళా ఖైదీలు కూడా జైలు నుంచి విడుదలయ్యారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా విశాఖ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఖైదీల విడుదలకు సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఏపీలో కరోనా క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలోనూ విశాఖ కేంద్ర కర్మాగారంలోని ఖైదీలకు తాత్కాలికంగా విముక్తి లభించింది. సుప్రీంకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలోని ఈ రోజు విశాఖపట్నంలోని 7వ అడిషనల్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ జగదీష్ కుమార్ గారు స్వయంగా కేంద్ర కర్మాగారానికి హాజరై ఆయన పర్యవేక్షణ నేపథ్యంలోని ఖైదీలను వ్యక్తిగత పూచీపై విడుదల చేశారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే జైళ్లలో రద్దీ దృష్ట్యా కరోనా ప్రబలకుండా ఉండాలనే సామాజిక దూరం తప్పనిసరి అయిన పరిస్థితుల్లోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇందులో రిమైండ్ ముత్తాయిలు 53 మంది ఉండగా శిక్ష అనుభవిస్తున్న 21 మంది ముత్తాయిలను మొత్తం 74 మంది ముత్తాయిలను విడుదల చేశారు. శిక్ష అనుభవిస్తున్న 21 మంది ముత్తాయిలలో 7 మంది మహిళా ముత్తాయిలు కూడా ఉన్నారు. వీరందరినీ కొద్దిసేపటి క్రితమే జైలు అధికారులు విడుదల చేశారు. జైల్ సూపరింటెండెంట్ మీడియాతో మాట్లాడుతున్నారు సార్ సిద్ధం. వి ఆర్ రిలీజింగ్ టుడే అట్ 73 మెంబర్స్, అవుట్ ఆఫ్ దెమ్ 53 ఆర్ అండర్ ట్రయల్ ప్రిజనర్స్ అండ్ 21 ఆర్ కన్విక్ట్ ప్రిజనర్స్. అవుట్ ఆఫ్ దెమ్ 7 లేడీస్ ఉన్నారండి. వాళ్ళందరినీ ఈ కోవిడ్ దీనిపైన కంజెషన్ జైల్స్ అని ఆ ఇష్యూ మీద మీ అందరికీ తెలుసు, సుప్రీంకోర్టులో రిట్ పడింది, దాని ప్రకారము వచ్చిన దాని ప్రకారం ఆర్డర్స్ ప్రకారం ఈరోజు రిలీజ్ చేస్తున్నాము. వాళ్ళకి వెళ్ళేటప్పుడు ఒక పాస్ ఇస్తున్నాము. వాళ్ళు వెన్ దే గో అవుట్ వీ హావ్ ఆల్సో ఇన్ఫార్మ్ టు పోలీస్ పర్సనల్స్ వాళ్ళు దే కెన్ బీ దేర్ 14 క్వారంటైన్లో, వాళ్ళ హోమ్ క్వారంటైన్లో ఉండాలా, మళ్ళీ దే విల్ బీ బ్యాక్ బై 30 నెక్స్ట్ 1 మళ్ళీ బ్యాక్ రావాలా యాజ్ పర్ ఆర్డర్స్ ఆఫ్ హన్బుల్ కోడ్. వీళ్ళంతా కూడా వైజాగ్ వాళ్ళ లేకపోతే వైజాగ్ అంటే యాజ్ పర్ నామ్స్ దట్ వాజ్ సెట్ బై హన్బుల్ కోర్ట్స్ 7 కన్విక్షన్ ఎవరైతే పడుతుందో వాళ్ళకన్నా తక్కువ ఉన్నవాళ్ళు, ప్లస్ డ్యూయల్ కేసు ఉండకూడదు, పోస్కో యాక్ట్ ఉండకూడదు, 376 ఉండకూడదు, ఇవన్నీ హన్బుల్ జడ్జి గారు వచ్చి స్క్రూటినై చేసిన తర్వాత వీఆర్ రిలీజింగ్. అండ్ వాళ్ళందరూ మోస్ట్లీ విశాఖపట్నం సిటీ వాళ్ళండి. వాళ్ళతో మేము కాంటాక్ట్ అయ్యాము, వాళ్ళ రిలేటివ్స్తో పోయించి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేస్తున్నాము. అదర్ ఏరియాస్ ఎవరు ఉన్నారు? అదర్ ఏరియాస్ ఓన్లీ 2 పర్సన్స్ విజయనగరం అండ్ 2 పర్సన్స్ ఫ్రమ్ శ్రీకాకుళం. అంటే మేము వీఆర్ కాంటాక్టింగ్ పోలీస్ పర్సనల్స్ అండి, ఇలా చేస్తున్నాము. ఇన్ కేసు అవ్వకపోతే వీ కీప్ ఇట్ ఇన్ క్వారంటైన్ ఆఫ్టర్ కన్సల్టింగ్ విత్ పోలీస్ పర్సన్స్. మళ్ళీ ఎప్పుడు రిపోర్ట్ అవ్వాలి సార్? 1 అండి, 1 గ్యాప్ తోటి. వి హావ్ గివెన్ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్ వాళ్ళు ఎప్పుడు రావాలా ఎలా రావాలా అనేది కంపల్సరిగా ఇచ్చున్నాము. ఈ శ్రీకాకుళం జిల్లా వాళ్ళిద్దరు, విజయనగరం జిల్లా వాళ్ళిద్దరు అండి.